మారిశెట్టి సౌమ్య అంటే 16 సంవత్సరాల బాలిక 10వ తరగతి అవుతుంది ఒక యువకుడి వేధింపులకు గురై తన జీవితంలో చివరి పేజీ రాసుకొని 4 రోజుల క్రితం చనిపోతే మరి 2 రోజుల క్రితం ఉమెన్స్ కమిషన్ చైర్మన్ గారు వచ్చారు ఈ రోజు మరి హోమ్ మినిస్టర్ గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు త్వరితగతిన ఇంత త్వరితగతిన వస్తుందంటే అసలు ఈ ఊరు త్వరపాడు ప్రజలందరూ కూడా స్టన్ అవుతున్నారు ఈ చిన్న ఊరిలో మారుమూరులో గ్రామంలో ఒక అమ్మాయికి వేధింపులకు గురై చనిపోతే ఇంత ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇంత దిశ చట్టంతో వెంటనే ఛార్జ్ షీట్ దాఖలు చేయటం ఏంటి తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ డిఎస్పీస్ రావడం ఏంటి ఇవన్నీ చూస్తుంటే దేశంలో ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్పగా దిశ చట్టం అమలు జరుగుతుందంటే ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పొచ్చు ఎందుకంటే 10 లక్షలు ఆర్థిక సహాయం చేస్తూ హోమ్ మినిస్టర్ గారి స్వయంగా పంపించి ఈ కుటుంబానికి భరోసా ఇస్తూ ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి కూడా నేను ఇదే చెప్తున్నా ఊరిలో ఎంతమంది ఆకతాయి పిల్లలు ఉన్నా కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి క్లాస్ తీసుకోవాలి బాబు నువ్వు బయటికి వెళ్తే నువ్వు ఇలాంటి ఘటనలు ఏమైనా చేస్తే దిశ చట్టం ఉంటుంది నిన్ను చిత్తచిత్తుగా నిన్ను కొట్టి పోలీసులు తీసుకెళ్తారని కూడా వాళ్ళకి భయపెట్టాలి భయం లేనిదే ఏది కూడా మనం చేయలేము కనుక ఈ భయం కల్పించడానికి దిశ చట్టం తీసుకొచ్చారు తర్వాత 18 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి దిశ యాప్ ఉంది త్వరితగతిన ఫోరెన్సిక్ ల్యాబ్స్ కూడా వచ్చినాయి కనుక ప్రజలకి ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఎవరైనా అమ్మాయిని టచ్ చేస్తే వెంటనే గుర్తుకొచ్చే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని భయం కలిగే విధంగా ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి త్వరితగతిన మరి అందరికీ ఆర్థిక సహాయం చేస్తున్నారు 10 లక్షలు అంటే ఈ కరోనా కష్టకాలంలో కుటుంబానికి పోయిన పాపను మనం తీసుకెళ్ళలేము కానీ ఇంకొక పాప ఉంది కలెక్టర్ గారితో మాట్లాడి అవసరమైతే ఆ పాపకు కూడా ఆర్థిక సహాయంతో పాటు చదువుకి ఏదైనా సహాయం చేస్తారు ఏదైనా కానీ ఇప్పుడున్న పద్ధతిలో జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అన్నీ ఉన్నాయి కనుక ఎవరు అంటే కుటుంబం చదివించకపోయినా జగనన్న మేనమామగా నేను చదివిస్తానని చెప్తున్నాడు కనుక ఈ పాపకు కూడా కావలసిన జాబ్ అలాంటిది కూడా చూస్తాము ఏదైనా ఈరోజు ఈ మీడియా తరఫున మీరు ఇంత ఫోకస్ చేసి ఈ కేసుని ఇంత ఫాస్ట్గా మీరు మీడియా ముందుకు తీసుకొచ్చినందుకు అందరు కూడా స్పందించి ఎస్పెషలీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బాధపడి కుటుంబాన్ని ఆదుకుంటున్నందుకు మా గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి మా కొరపాడు నియోజకవర్గ ఐ మీన్ ఇక్కడ ప్రజలు ఉన్నారు చాలామంది ప్రజల తరఫున మా మేడికొండ మండలం తాడికొండ నియోజకవర్గం తరఫున నన్ను ఒక మహిళా సాధికారతగా ఒక హోమ్ మినిస్టర్ గారు ఎమ్మెల్యేని తర్వాత ఇక్కడ అమ్మాయిలు ఇద్దరు కూడా ఉన్నారు కనుక ఇంత అమ్మాయిలకి నేనున్నాను అని అండదండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను వల్ల ఆత్మహత్య చేసుకునేటువంటి సంఘటన నిజంగా చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఆ బాలిక వేధింపులకు గురి చేస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక మాట చెప్పినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకుని ఆ చర్యల్ని ఖండించేవాళ్ళు కానీ అలాంటి పరిస్థితి చేయకుండా తల్లిదండ్రులకు నన్ను ఎవరు వెంబడిస్తున్నారు వేధింపులకు గురి చేస్తున్నారు అన్న క్రమంలో వాళ్ళు బాధపడతారేమో అని ఆ అమ్మాయి తన మనసులో తనే కుమిలిపోయి మరి మా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అన్నది నిజంగా చాలా బాధాకరం ఏదైతే ఆ యువకుడు ఉన్నాడో అతన్ని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది మన దిశ చట్టం ఏదైతే చెప్తుందో దానికి 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయడం అన్నది ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసే క్రమంలో దిశ దర్యాప్తు బృందం ఈ కేసుని టేకప్ చేయడం జరిగింది మరి అతని మీద పోక్సో యాక్ట్ ప్రకారంగా అదేవిధంగా 306 మరియు 354 సెక్షన్స్ మీద కేసు నమోదు చేయడం కూడా జరిగింది మనం ఏదైతే త్వరితగతిన న్యాయం జరగాలి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అని మన రాష్ట్రానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా భద్రత మీద తీసుకొచ్చినటువంటి దిశ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆ చట్టాల ప్రకారం అతన్ని కఠినంగా మరియు త్వరితగతిన శిక్షించడం కూడా జరుగుతుంది మన రాష్ట్రంలో దిశ చట్టం వచ్చిన తరువాత దాదాపు 3 ఇలాంటి ఘోరాలకు పాల్పడిన వాళ్ళకి ఉరిశిక్షలు విధించడం జరిగింది 20 జీవిత ఖైదులు ఖరారు చేయడం కూడా జరిగింది అదే క్రమంలో ఏక యువకుడిని కూడా శిక్షించడం జరుగుతుంది అంతేకాకుండా మనం ఏవైతే ఈ చట్టాలు ఎందుకు తీసుకొస్తున్నామంటే త్వరితగతిన శిక్షలు ఖరారైతే దాని భయంతోనన్నా మనము
కొంత సమాజంలో మార్పు వస్తుందేమో అనేటువంటి ఒక ఆశ. కానీ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నిజంగా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే ఆడపిల్లలు ఇప్పటికీ కూడా మరి మగపిల్లలు వేధింపులకు గురి చేస్తున్నారని స్వేచ్ఛగా తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే మరి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, మరి మా తల్లిదండ్రుల్ని చిన్న చూపు చూస్తారేమో అనేటువంటి ఒక వాతావరణం ఇప్పటికీ కూడా సమాజంలో మారట్లేదు. కానీ చదువుకునేటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారు స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మరి ఎవరైనా వేధింపులకు గురి చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి. లేదంటే వాళ్ళు డైల్ 100కు ఫోన్ చేసి మన పోలీసులకు గనక వెంటనే చెప్పినట్లయితే వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ముందుంటారని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు, ఈ సంఘటన జరిగింది అని చెప్పిన వెంటనే మరి వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ఎవరైతే ఆ వేధించినటువంటి అతనున్నాడో అతన్ని అరెస్ట్ చేసి మరి ఆ సెక్షన్లన్నీ కూడా పెట్టి దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. మాకు పూర్తి స్థాయిలో పోలీసుల యొక్క సహాయ సహకారాలు అందుతున్నాయి అని చెప్పేసి అదేవిధంగా వారి శాసనసభ్యులు కూడా వెంటనే స్పందించి మరి వారికి అండగా ఉన్నారని కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతూ ఉంది. కాకుంటే మనకు ఉన్నటువంటి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమర్థవంతంగా మనం పాఠశాల స్థాయిలో ప్రతి ఒక్క విద్యార్థినికి కూడా తెలియజేయాలి. అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆడపల్లెలను వేధింపులకు గురి చేస్తే రేపు మీకు ఇలాంటి శిక్షలు పడతాయి. ఎందుకంటే అతను కూడా చదువుకుంటున్న యువకుడే, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు అంటున్నారు. మరి ఆ పిల్లని వేధింపులకు గురి చేయడం వలన ఈరోజు అతని భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఆడపిల్లల్ని ఎంతో గౌరవంగా చూడాల్సినటువంటి బాధ్యత మన సమాజంలో ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సంఘటన తెలిసి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయంగా 10 లక్షల రూపాయలు ప్రకటించమని కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఎవరైతే ఇలాంటి సంఘటనలకు గురి చేస్తున్నారో ఎవరైనా కానీ వాళ్ళని ఉపేక్షించొద్దు, కఠినంగా శిక్షించాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది.